Hey, hi friends! Nenu mee cunning raja friends. Friends, ee roju holi kada friends. Andukane kacha kacha em cheyadamani bayataki vachina friends. Aithe akkada oka aunty poyi meeda gogu poo kaaga pedutundi friends. Aunty daggara poyi nenu color zeldamani pothe aunty chusukopoyi annaru friends. Nenu chusukone pochina friends. Aunty ni chustune pochina friends. Tanvi tira pochina friends. Aina gaane aunty nannu pottu pottu kodutundi friends. Maavidaki cheppi aamine kaadu maavidi tod kodu cheppi maavidi tod korachi mari nannu kodutundi friends. Vembadinchi mari kodutundi friends. Asalu aunty nannu enduku kodutundi నాకు అర్థమైతలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు అర్థమైతే మీరన్నా కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. దొరికినావు ఎర్ర ఉంటది కారం, ఎర్రగుంటది కారం హబ్బి వాలే గోడవిన గిరిక గోడవిన గిరిక నీకు అసలే దొరికా దొరుకుతావు దొరికా దొరికినావు గోడ మీద గిరికా నాకు దొరికా అంటే కదా కన్నెలు పోసినవి అమ్మగా మంట మండుతుంది అవ్వా మంటనా మండుతుందా మంచిగా అప్పి వాలి బాబా వీడియో మస్తు వచ్చిందిరా నువ్వు కొంచెం ఇట్లా అనుకుంటే ఎర్త్ అయిపోవురా చేసినాగా మామా అప్పుడే ఈసారి 2M పక్క ఇగో కొలాబరేషన్ ఇస్తున్నా యాక్సెప్ట్ సరే అప్లోడ్ చేస్తున్నావుగా చేస్తున్నా చేయి తొందరగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓ వెంకటన్న ఒక రీల్ తీసుకుంటూనే ఉంటా హోల్ ఆడదు ఉందా లేదా అరే ఇప్పుడే ఒక రీల్ చేసిండ్రా 10M పక్కరా తిన్నా ఒక రీల్ చేసినావు 2M పక్క ఒకటే రోజుల అబ్బా ఈ రోజు టార్గెట్ కంప్లీట్ అయిపోయిందిరా అన్న రీల్ చేసింది రాలి కానీ మనం రియల్ ఓలి ఆడదాం పాయే ఏ ఆడదాం రా పక్క ఆగు నీ మీద నేను అలుకులు ఇల్లే వస్తా ఆగు ఒక పెడలిల్లు పోతావా కావాలంటే కలర్లు పోయి నాకు తెలియదు నేను పెడలిల్లే పోతా నేను ఇంట్లోకి పోయి కలర్లు తెచ్చిదాకా నువ్వు ఇక్కడనే నా కోసం ఉంటావా ఏ ఉంటానబ్బా ప్రామిస్ ప్రామిస్ సరే ఆవు నేను కలర్లు తెస్తా తేపో నువ్వు తెచ్చరాకుంటా నేను చూడకముందు నాకు వచ్చి కలర్లు పోసినావు కదా నీకు ఈ అలుకులు ఇల్లే వస్తా కలర్లు పోయి Happy Holi, happy Holi, happy Holi. See, ఎంత పని చేసినో పిల్ల నువ్వు కలర్ తెత్తవని అనుకుంటే గీ పెండలీలు పోసినో ఏం కాదు అదనే నీకే నాచురల్ కలర్ పోసిన పెండలీళ్ళు నిన్న నగలు వచ్చింత పని పెట్టి అడిగినా నేను భలే చేసినావు అంతా నా నగలన్నీ పాడి చేసినావు అంతా అబ్బో అదిని నెక్లెస్ మంచిగా ఉందిగా ఎప్పుడు చేయించుకున్నావు అయ్యో మా అత్త మీద పెద్ద గొలుసు గుండ్లు అవన్నీ ఉండే మంచిగా అవి జిద కొట్టి చేయించుకున్నావు మంచిగా రెండు అయినాయి నాకు మంచిగా ఉన్నాయి అదిని నాకు కూడా ఉంటే మంచిగా ఉండు అవి ఎందుకు బాధపడుతున్నావు పిల్ల మీ అత్త మీద ఉన్నాయి కాదు 5 తులాల బంగారం ఉంది అవును నాకైతే మెల్ల ఎప్పుడు బంగారం కనిపించలే గదే నెల అసలు దండ కనిపించింది ఏ ఉన్నాయి మా అత్తతో పాటు మీ అత్త చేయించుకుందాట ఏ బిడ్డకి ఇచ్చిందో మరి పెద్ద అమ్మకి ఇచ్చిందో చిన్న అమ్మకి ఇచ్చిందో మరి ఎవరికి ఇచ్చిందో తెలియదు అంజలి ఓ అంజలి అత్తమ్మ అత్తున్నా కలుపుదాలు కాలేదే ఏంటిది అత్తమ్మ అలుకుజల్లి రానే పడుతుని ఓ కీకలు పెట్టోర్రా పడుతుంది ఏమన్నా ఆడుకుంటున్నాను ఆడా వచ్చి నీ పాపం పాడగాను ఇప్పుడు నిన్న ఏమన్నానే రమ్మని పిలిచిందే తప్ప ఆయన అదే ఇగో నీతో లొల్లి పెట్టుకునే ఒప్పుక నాకు లేదు ఇంట్లో పుట్టడు పని ఉంది నాకు ఏంటిదో చెప్పు నాకు పుట్టడు నడుము నొప్పి ఉంది నడుము నొప్పి లేకపోతే పుట్టడు పని చేసి కాలవ నీకు నడుము నొప్పి నీ కొడుకేమో పోయేంత నొప్పులే ఇప్పుడు మిమ్మల్ని చేయవని అంటున్నానా సాయ ఇప్పుడు కలవది అలుకుతైనాక వేస్తాది సాయ గురించి కాదే నీ సాయ పాడగాను మరి దేనికి కాళ్ళొత్తన్నా కాళ్ళొత్తుతాను ఆడుచు కానీ కారడం పాడగాను
నా కొడుకులు ఇవ్వలేవు ఇంట్లో. ఇంకా నీకు కొడుకు కుమారుడికి ఇప్పుడే లేతాడా? 10-11 కావాలి. ఈ భవంతికి నువ్వు పెద్ద రాజమాతవాయే, నీ కొడుకు రా కుమారుడాయే. ఇప్పుడే తీరుతుందా మీ కొడుకు నీకు? అయినా కానీ ఇక ఊళ్ళే చూడిపో. ఒక్కొక్కరు మనిషో పని చేసుకుంటా ఎంత మంచిగా ఉంటుర్రు. వాళ్ళని చూస్తే కడుపు నిండుతుంది. మన కొంపలుంది చూడు ఎట్లుందో. 3 పూటలు అండి పెడితే మంచిగా తింటురు, నన్నే అంటురు మంచిగా ఉంది. ఏడు కూడా వాడతాందని అనేకం తిట్టబడితేమే. నా కాలు చేతులు చక్కగా లేవు, నడుము నొప్పి ఏవాడిచి పుట్టాడు తిట్లు పడుకుంటా ఆయన సత్తానని. లేకపోతే నేను పని చేయబోదు నా ఈ వరకు. ఎవరికి లేవు నొప్పులు? అందరికి ఉన్నాయి. ఇంతకు ఎందుకు పిలిచినావు? అప్పుడో కొత్త దవ చేసుకునేంటి పిచ్చిన కొత్తలు. అయితే ఓటి పండుగ కదా, ఆ కొడుకును నువ్వు పోయి ఏమన్నా సామాను తెచ్చుకోపోండి. గీ పింఛన్ పైసలు మాకెందుకు? ఉన్న బంగారంతా బిడ్డలకు దాటిచ్చినావు. గీ పింఛన్ పైసలు మా మొక్కన కొడుతున్నావా? ఇవి కూడా మీ బిడ్డలకే అయిపో, మాకేమద్దు. ముసలాయి ఉన్నాక బంగారం ఎరుకగా నాకే దొరకలేదే. ముసలాయి అమ్ముకున్నాడా? ఇప్పుడు ముసలాయి పేరు చెప్పి తప్పించుకున్నావు అని చెప్తున్నావా? చక్కగా చెప్పు, పెద్ద బిడ్డకి ఇచ్చినావా చిన్న బిడ్డకి ఇచ్చినావా? ఏ బిడ్డకి ఇచ్చినావు చెప్పు. పెద్ద బిడ్డక? పెద్ద బిడ్డకి ఏలే, చిన్న బిడ్డకి ఏలేదే. అవతోడే నాతోడే నైమానంగానే. ఏ మా ఒట్టు పెట్టినవుతి, నువ్వు ఒట్టు పెడితే నా పేద సిటసిట పెడుతుంది. ఉన్న బంగారం అంత దాటిచ్చినావు, ఇప్పుడు ఏం తెలియనట్టు ఒట్టు పెట్టుకుంటున్నావా? నువ్వెన్ని అన్న అనుకోయే, ఆ బంగారం ఏడుందో నాకేం తెలియదే. నువ్వేమన్నా చేసుకోపోయే బంగారం గురించి నా పానం తీసుకుంటున్నారు. మీ బంగారం పాడువాడ సచ్చినోడు మంచిగా వచ్చింది కానీ నాకు లేని కన్నా మెట్టిపోయిండు. నీ దయ్యుంటే ఇక్కడ కూడు పెట్టు లేకపోతే లేదు. అట్టిగానే పోతుందా బంగారం? భలే అదల కొట్టు లేచినవుతి. ఎక్కడ ఎవరికి ఇచ్చినావు చక్కగా చెప్పు, చెప్పకుండా మాత్రం మంచిగా ఉండరు. మరి కూడు పాడవాడు అడక తింటూ. ఓయ్ ఓయ్ లేతే కాదా, ఇంత పొద్దుక్కదాక వన్నావు దున్న పోతోలే. ప్రభు ఏంటి ఏమైంది? మళ్ళీ ఏమైందంటో, మీ అవ్వ నువ్వు బంగారం ముచ్చట అడగవేంది? ఎన్నిసార్లు అడగానే మా అవ్వ గుర్తులేదాటినే. మా అయ్య తాయి వణికిచ్చిండో ఏడవారేసిండో ఎప్పుడో అయిన విషయం. ఇప్పుడు అది కూడా చెప్పు నువ్వు బాధపడి చెప్పు నువ్వే. నాకు తెలియదు నువ్వు ఇలా అడుగు. ఖచ్చితంగా పెళ్ళైనప్పటి నుంచి గింతే మీ అవ్వని అడగవు, మీ అవ్వ చెప్పది. ఆ బంగారం ఉన్నదా, బిడ్డలకి ఇచ్చిందా, అమ్ముకున్నదా, ఎవడన్నా నెత్తుకపోయిందా, ఏదో ఒకటి తెలవాలి కదా. ఎప్పుడు గిట్నే అని అల్లికుట్ల చెప్పది నువ్వు అడగవు. ఛీ, ఏం గుర్తున్నా నాకు అర్థం కాదు. అడుగుతుంది నేను అడుగుపో. అవ్వా ఊకెందుకు దాంతో లొల్లి? ఆ బంగారం ఏడుందో చెప్తే అయిపోతుందిగా. తెలియదురా నాకు ఆ బంగారం ఇరకలేదురా. తెలియదుగా. తెలియదు తెలియదంటే తెలియదు అని చెప్తున్నావా? గట్టిగా అడుగు. యాద తెచ్చుకోయే, ఇస్తే అక్క కోసేలకు ఇచ్చినని చెప్పు. నాకు ఇవ్వకుండా సరేనే, ఉట్టిగా పోతే ఏమవుతుంది? యాద తెచ్చుకో. ఆ బంగారం ఏదైనా ఆ జోలి ఎరకలా అది ఎక్కడ పోయింది నాకు ఏం తెలియదు. ఏం చేస్తావు చేసుకపోయి? గిట్లయితే మీ అవ్వ వినదు కానీ నలుగురిని పిలిపించి మీ అక్క ఇళ్ళలను కూడా పిలిపి అప్పుడు అలా ముంగట అడిగితే ఉన్నది బయట పెడుతుంది, ఎవరికి ఇచ్చింది అనేది ఏర్పడుతుంది. ఏడికి పిలిపితే నువ్వు నలుగుట్లా పిలిపిస్తావా? ఎవరు సొమ్ము అనుకుంటున్నావే? మీరు ఎక్కడ కట్ట సొమ్ము అనుకుంటున్నావా? మీ తాత ముత్త సొమ్ము అనుకుంటున్నావా? ఏం చేస్తావో చెయ్యిపో. ఎందుకు పిలిపియో? బాగా జాగ్రత్తగా పిలిపిస్తాం. నువ్వు మొన్నటి నుంచి అడుగుతా ఎక్కుతున్నావా? బాగా జాగ్రత్తగా పిలిపిస్తావా? ఎందుకు ఎందుకు పిలిపిస్తావు? ఎవరు చేసిన కాటమే, నువ్వు చేసిన కాటది. నా సొమ్ము ఎక్కడ పోయిందోసలాడు నా ముసలాడు ఏంటిది? బయట కలర్ పోతున్నా చెప్పి ఇంటికాడ ఉంటే మీరు ఇంకా లొల్లి పెట్టుకున్నా నాగని చెప్తారు ఇద్దరు. ఉన్నపో మీరే మాట్లాడుకోండి. నాయ్యా బంగారం వాడుగాను, అయ్యో నాయ్యా నన్ను బంగారం కొరకు, అయ్యో నాయ్యా నాకు పూ పెట్టిన కాలం చేసి తట్టు, అయ్యో నాయ్యా కొడుకు కోడల్లో లేస్తారు, అయ్యో నాయ్యా నీ రాజను మంచిగా అయినవు, అయ్యో నాయ్యా నన్ను దోర తీసుకోయే, అయ్యో.
సిందనకే గట్లా అవుతుందా? అరే ఏంద్రా, ఎప్పుడు మనల్ని ఎక్కువ ఆడిపిస్తాడు, ఇప్పుడు గట్ల డల్ అయిపోయి అవుతుడు. పాపం ఇంట్లో ఏమైనా కిరికిరైంది వచ్చి. అవురా, నువ్వు చెప్పింది కరెక్టే. ఒకసారి అడుగుదాం, అడుగుదాం. ఏమైంది అన్న? ఏమైంది డాడీ? ఏమైంది నా డల్లు? నువ్వు పండుగ పూట ఏం చేయాలి? ముఖం అంత సిన్నమైంది. అరే, ప్రతిసారి మాకు ఎంకరేజ్ చేస్తావు, నువ్వు ఇట్లా డల్ అయిపోతే ఎట్లా చందు? చందన్నా, అలిగినావా? చెప్పు, తాగబోదామా? ఏం చెప్పాలరా, పండుగ పూట మా అవ్వ అని మా పిల్లల్ని వెళ్ళిపెట్టుకుర్రు. అట్టిగా నా వల్ల మా అవ్వ ఏడ్చింది పాపం. అది కుటుంబం అన్న తాత కోట్లాటలు, అత్త కూడలు అన్న తాత ఆరమారికలు ఉంటాయి తాత. గవిడికి నువ్వు ఇట్లా అవుతావా చెప్పు. ఈ పండుగ పూట నాడు నువ్వు ఇట్లా డల్ ఉంటే మంచి అనిపిస్తలే అన్న. ఇల్లు అన్నప్పుడు ఎన్నో లొల్లులు ఉంటాయి, నువ్వే కాంప్రమైజ్ చేయాలని ఇట్లా డల్ ఉంటే ఎట్లా చెప్పు? ఇంట్లోకి వెళ్తి రచ్చ గెలవాలంటారు తెలుసా? మరి ఇగో, ఇంటికి మేము వస్తాము, మేము మాట్లాడతాం. నాడు వేసుకుందాం. నాడు అక్క, ఓ అక్క, ఇంట్లో ఏం చెప్తున్నావు? హోల్ ఆడుకుందా? నా కొడుక, ఈ బంగారం కొడుకు కొడుకో, నా కొడుక నేను బదరాలై నా కొడుక, నేను బిడ్డలకి ఇచ్చిందని కొడుకో, నన్ను అనరాని మాటలు అనుకుంటా కొడుక, నేను తిట్టరాని తిట్లు తింటాను కొడుకో. సరే, నచ్చినే కదా, ఎందుకు టెన్షన్ పడుతుంది? పని మంచి ఉంటుందా? మంచిగానే ఉంటుంది. మొన్న ముగ్గులకు ఆపరేషన్ అంటే మంచిగా మంచిగానే అయింది కానీ నువ్వు మొన్న పంపిన సీసా మందు రాసుకుంటున్నా కానీ నడువు నొప్పి మగ్గుతలేదు. ఇక వయసు అయింది కానీ ఆడదికే ఇస్తానంటే బంగారం నాలుగేళ్ళ కొడక చేయకపోతే. ఇగో పోయినాక కరోనా చేయబట్టి ఒక సంవత్సరం బాగా ఇబ్బంది అయింది, కానీ ఇప్పుడైతే నీ చేతికూర మంచిది, మంచి సంపాదించుకొని వచ్చిన నీ బంగారం అయితే నీకు తీసుకొచ్చిన. ఏదో చెప్పలే, ముసలోని పేరు చెప్పుకున్నా, ఎక్కడ పోయిందో ముసలోని పేరు కానీ. నువ్వు టెన్షన్ వాడికి, ఇవన్నీ బంగారానికి తెచ్చిన ఈ చేతికూర మంచిది. బంగారం చూడు, సింగపూర్ది నడుతుందా? ఇవో అది పక్కకు పెట్టుకో. ఇవో ఇవి మిత్తి పైసలు ఉంచుకోయే, రేపు మళ్ళీ కోడలతో కానీ కొడుకుతో మాట వాడకు నువ్వు. ఆపది సంపదకు ఉపయోగపడుతుంది దావకంలో. మిత్తిలో గీయకు ఆశపడి, ఇవాళ రేపు ఓడి ఇత్తలేడు మళ్ళా. అనవసరంగా మా అత్త మనం అపార్థం చేసుకున్నా. నేను అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, జాగ్రత్తగా ఉండు. బాయ్. అంజలి, అంజలి, ఇగో బంగారం తీసుకోవాలి. తప్పేందత్తమ్మ, నిన్ను ఉత్తగన్ని మాటలు అన్నా, నీ మీద కోపంగా కాదు, ఈ బంగారం అంతా ఏడవగొట్టినా అన్న భయానికి నిన్ను మాటలన్నా. తప్పంతా నాదే అత్తమ్మ. నేనేమనుకోను బిడ్డ, నా శాతం ఒక్కటి తప్పే. ఒకరికి ఇచ్చినా పలానొల్లకి ఇచ్చినా అని చెప్తే నేను ఈ మాటలు పడపోదు, నేను తప్పులో పడపోదు. నా తప్పే బిడ్డ. పోయింది లేదత్తమ్మ, నాదే తప్పు. నాదే తప్పే. లేదత్తమ్మ, నేను మాటలు అన్నా గనుక మాదే తప్పు. నువ్వు చెప్పండి, నీకు తప్పు నాదే. మంచి అత్తమ్మ. అవ్వా, భార్యమ్మని మీరిద్దరు కలిసిపోయారా? మామ, సంసారం ఒక చదరంగం, నేను అప్పుడే చెప్పినా కదా.
మళ్ళీ లొల్లిలు ఉంటాయి, అరమరికలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, కాంప్రమైజ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి మామ. ఏమంటారు? ఇంకేమంటాం? సరే అంటాం. శుభ సందర్భంలో హోలీ ఆడుకుందాం. హ్యాపీ హోలీ అంజలి. హైలైట్ ఉంది. నేను చూసిన వాడు చెప్తున్నా, మనల్ని యాక్టింగ్ చేసిన నేను చూసిన వాడు చెప్తున్నా, మస్తు ఉన్నది. అంటే అందరూ పండుగ పూట జర సంబరం చూపిస్తారు, మేము కొంచెం విషాదం, కొంచెం సెటిల్మెంట్ అన్నీ కలిపి ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ డ్రామా అంటే అదే, రకరకాల రంగులు కలిపితే ఎట్లా పండుగ అవుతుందో, ఇక సాడ్ హ్యాపీ అవన్నీ కలిపి ఒక కొత్తదనంగా ఉండాలని పండుగ వాతావరణంగా ట్రై చేసినాం. నాకు తెలిసి మీ అందరూ నచ్చే ఉంటుంది. అబ్బాయి నిజమంటావా? లొల్లి పెట్టుకుంటారు ఎట్లా వాళ్ళన్నా? హోలీకి అన్ని రకాలుగా చేసినాం, ఫ్యామిలీ డ్రామా ట్రై చేసినాం. నాకు 50 లక్షలు కావాలి. 50 లక్షలు కాదు కానీ ఒక 50,000 వేసుకోరు. ఇలా వేసుకుంటారు ఏదో ఒకటి ఏమీ చేస్తారు కానీ తప్పక కింద కామెంట్ పెట్టుకుని మళ్ళీ మంచిగా ఇంకేది లేదు. సో వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే